ఈ రోజు కోసం కరెక్ట్గా 2 ఇయర్స్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడైతే 1 మంత్తో 2 ఇయర్స్ అయిపోతుంది. కానీ ఈరోజు విశేషం ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ నా వెనకాల ఇంతమంది నిలబడ్డారనే ఒక గర్వం కింద ఉంది. ఎందుకంటే నేను ఎంచుకున్న జోనర్ అటువంటిది అనమాట. నేను ఎంచుకున్న జోనర్ మీకు తెలిసే ఉంటుంది కదా, ఫ్యాక్ట్స్ వ్లాగ్స్ ఎంచుకున్నాను. ఫ్యాక్ట్స్ నేను స్టార్టింగ్ ఫ్యాక్ట్స్తోనే స్టార్ట్ చేశాను. కాకపోతే మధ్యలో వ్లాగ్స్ పెట్టడానికి కారణం ఏంటంటే సబ్స్క్రైబర్స్ గురించి. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది కొన్ని కొన్ని జోనర్స్ వెళ్తూ ఉంటారు అవే చూస్తారని, కానీ నేను అలా కాదు, మిక్స్డ్ జోనర్ చేశాను. అందుకే నాకు తెలిసి కొంతమంది ఈ జోనర్ నుంచి వచ్చి ఉంటారు, కొంతమంది ఆ జోనర్ నుంచి వచ్చి ఉంటారు. దీని వెనకాల ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశానంటే అంత స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు కరెక్ట్గా 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన రోజు కాబట్టి ఇది నాకు చాలా స్పెషల్. మధ్యలో ఎందుకన్నా 1000 సబ్స్క్రైబర్స్ 5 మంత్స్ 6 మంత్స్ లో తెచ్చేసుకుంటున్నారు కదా, మోనటైజేషన్ లేకపోతుంది, మీరు కన్సిస్టెంట్ గా చేయట్లేదా అని చాలా మంది అడుగుతారు కదా. నేను ఆ పాయింట్ మీకు చెప్తున్నాను. అసలు ఎందుకు పట్టిందంటే నా బీటెక్ అయిపోయి కరెక్ట్గా 2 ఇయర్స్ ముందు అయింది. ఆ 2 ఇయర్స్ లో సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎంతో ట్రై చేశాను. ఒకడి గురించి ఒకడి దగ్గరికి వెళ్ళి కోర్సులు నేర్చుకుంటే అతను పై పైన నేర్పేసి ఏమీ చెప్పకుండా టైం పాస్ చేసి పంపించాడు. అది మా ఊర్లో ఒక కోర్స్ చెప్పే ఆయన అనమాట. నేను ఎంచుకున్న కోర్స్ HTML CSS అనమాట. అసలు ఆ కోర్స్ నేర్చుకుని అటు యూట్యూబ్ మొదలెట్టేశాను, ఇటు కోర్సులు మొదలెట్టేశాను. కోర్సులు మొదలెట్టినప్పుడు ఇంకెలాగైనా జాబ్ తెచ్చుకోవాలి, ఫ్యామిలీకి సపోర్ట్ కింద ఉండాలి, అది అనుకున్నాను, చాలా అనుకున్నాను. కానీ వాడు సరిగ్గా నేర్పకుండా, అసలు ఇందులో ఏంటంటే నేను ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. వాళ్ళు ఏం చేశారు, ఒక 2 రోజులు ఉండిన తర్వాత గొడవ వచ్చి నన్ను ట్రైన్ చేసే మేడము బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇంట్లో ఎవరో జాబ్ చేస్తాను అని ఉంటారు కదా, అతని దగ్గర పెట్టారు. అతను ఏం చేశాడు, పై పైన నేర్పేశాడు. ఇది నేను ఒక్కడి గురించే చెప్పట్లేదు, నాకు తెలిసినంత వరకు చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేశారు ఆయన దగ్గర. ఆయన పేరు నేను ఇప్పుడు మెన్షన్ చేయను, కానీ వన్ ఆఫ్ మై ఫ్రెండే. కానీ ఆయన వల్లే ఇంత టైం పట్టింది. యాక్చువల్లీ ఆయన కూడా ఈ వీడియో చూస్తారు. ఈ వీడియో చూసిన తర్వాత సంబంధాలు తెగిపోవచ్చు అనుకుంటా. మరి కోర్స్ ఎంత ఉంటుంది అన్న, 3 నెలలు 4 నెలలు అంటారు? 4 నెలలు కాదు, వాడు నేర్పించిన దాని తర్వాత ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను. అప్పుడు మా ఊడో ఒకటి చెప్పాడు, ఒరే నీకు బేసిక్సే చెప్పలేదు ఇంకెలాగ రా అన్నాడు. సరే అని చెప్పేసి వాడి దగ్గర అతని దగ్గర నేర్చుకుంటున్నప్పుడు నేర్పుతున్నాడు బాగానే ఉంది. కానీ మధ్యలో తనకి ఆఫీస్ పనుల మీద వెళ్ళడం, అలా కొంచెం కొంచెం గ్యాప్ వచ్చేయడం అలాగనమాట. అప్పుడప్పుడు ఏం చేసేవాడిని, ఖాళీగా ఉంటానని చిరాకు వచ్చి ఒక్కొక్క షార్ట్ దింపేవాడిని. షార్ట్ రీచ్ వెళ్ళేది ఫస్ట్ లో, యాక్చువల్లీ షార్ట్స్ తో వద్దాం అనుకున్నాను, కాకపోతే నీ ఒకసారిగా రీచ్ పడిపోయింది. కానీ ఒకటి అనిపించింది, ఎప్పటికైనా యూట్యూబ్ జోనర్స్ చూసేది పెద్ద వీడియోసే కదా, షార్ట్స్ ఏముంది ఒక నిమిషంలో చూస్తారో గెంటేస్తారో ఏముండదు. నేను ఆ లాంగ్ వీడియోస్ ఎంచుకోవడానికి కారణం మనం ఎడ్యుకేషన్ అందరికి పంచాలి. ఈ ఎడ్యుకేషన్ పంచితే ఇప్పుడు రేపు అన్నాక మనం వీడియో చూసి, యాక్చువల్లీ డొక్కా సీతమ్మ వీడియో చూడండి, అలాగే మట్కా చూడండి, వాటన్నిటికీ కనీసం వ్యూస్ కూడా రాలేదు. ఎందుకంటే నేను ఆ 2 మనసా బుర్ర అన్ని పెట్టి చేశాను, చాలా కష్టపడ్డాను. ఈ మధ్యలో ఈ ఫోన్ గురించి చాలా స్ట్రగుల్స్ అయితే వచ్చినాయి. మీకు తెలిసే ఉంటుంది కదా, దేవుడు కష్టపెట్టడానికి ఏదైనా చేస్తాడని. అలాగే ఆ డొక్కా సీతమ్మ వీడియో ఆ రోజు చాలా మంది షేర్ చేసుకున్నారు కూడా, కానీ తక్కువ వ్యూసే, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ లేరు. అలాగే నాకు మెయిన్ ఫ్యాక్టర్ ఒకడు ఉన్నాడు, కాస్మిక్ బాయ్ అనమాట. ఆ కాస్మిక్ బాయ్ ఇక్కడ ఏం చేస్తాడంటే ట్విట్టర్ లో ఏదన్నా చూసి మనకి ఇది చెప్పరా బాగుంటది, ఈ రోజు GTA 6 గురించి చెప్పరా, ఈ రోజు ఏ చెప్పరా ఏ చెప్పరా అని బాగా ఎంకరేజ్ చేశాడు. యాక్చువల్లీ చెప్పాలంటే కాస్మిక్ బాయ్ పాత్ర ఉంది ఇందులో, ఎందుకంటే మేమందరం బీటెక్ లో ఉన్నప్పుడు అనమాట షార్ట్ ఫిల్మ్స్ చేద్దాం అనుకునేవాళ్ళం. మీకు నవ్వు వచ్చే ఉంటది, దానికి ప్రొడ్యూసర్ అని టైటిల్ నేను పెట్టేసుకున్నాను. యాక్చువల్లీ ఆ వీడియోస్ కూడా హైడ్ చేసాడు, ఎందుకంటే ఇప్పుడు మనోడు నార్మల్ గేమర్ అనమాట, మంచి హైప్ గేమ్ అనుకుడు. అలాగే ఫ్యామిలీ సపోర్ట్ ఏమైనా ఉందా అంటే ముమ్మాటికి ఇది 100% ఉంది. ఎందుకంటే మా డాడీ నన్ను తిడతారు, ఏ జాబ్ చేయరా, జాబ్ ఏదో చేయరా అని. కానీ మనం ఏం చేస్తాం, ఈ రోజు యూట్యూబ్ చేస్తున్నాను డాడీ అని చెప్పేసి రేపు వేరే పని మీద వెళ్ళిపోతాం. అలాగా చాలా మిస్ అయ్యాను. కానీ నేను ఏ వీడియో పెట్టినా ఇప్పుడు బయట వాళ్ళు ఎంతమంది చూడకపోయినా నాకు పర్లేదు, మా డాడీ అదే వీడియో చూస్తారు. ఎందుకంటే
ఈ రోజు కొంచెం బాగా చెప్తాడు, రేపు ఎలా చెప్తాడు అని చెప్పేసి ఒక నిర్ణయాలు అయితే ఉంటాయి కదా, చెప్తారు. మా డాడీ స్క్రిప్ట్స్ కూడా ఇచ్చారు. అలాగే అమ్మ అంటావా, అమ్మ కూడా ఒరే ఈ రోజు వీడియో చేయరా, మంచి మంచి స్క్రిప్ట్స్ ఉన్నాయి అయ్యి అంటది. తమ్ముడు అంటావా, ఇంకా నా వెనకాలే ఉన్నాడు. తమ్ముడు పాత్ర ఏంటంటే, రే అన్నయ్య నువ్వు వీడియో చేయరా, థంబ్నైల్ నేను చేసి పెడతాను అని చెప్పి. అలా చెప్తున్నప్పుడు అలా నాకు ఒకటి అనిపించింది, చేసేద్దాం చేసేద్దాం. కానీ నాకు అప్పుడు ఆ చేద్దాంలే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఫోన్ పట్టుకు కూర్చుంటాం. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఈ ఫోన్ పట్టుకు కూర్చున్నప్పుడు వేరే వాటి మీద మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోతుంది. అంటే సమ్ వాట్ మూవీస్, ఈ మూవీస్ ఎక్కువ చూస్తాను అనమాట నేను. ఆ మూవీస్ చూడడం వల్ల డిస్ట్రాక్ట్ అయిపోతుంది అనమాట మైండ్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ క్రియేటర్స్ అన్నవాడు కన్సిస్టెంట్ గా ఉండాలి. మనకి మక్కా సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, అది మీకు గుర్తుందా లేదో, ఇక్కడ 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 కాన్సన్ట్రేట్, అదే దాన్ని ఏమంటారా, కంట్రోల్ ఉన్నవాడికి ఏదైనా కంట్రోల్లో పెట్టగలడని. అలాగే నేను ఈ రోజు నుంచే చేద్దాం అనుకుంటున్నాను. తమ్ముడు అయితే మాత్రం బాగా నిలబడ్డాడు, అటు స్క్రిప్ట్లు రాసేవాడు, అటు థంబ్నైల్స్ చేసేవాడు, ఈ రోజు వీడియో చేయట్లేదు ఏంట్రా అని చెప్పేసి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా తిట్టేవాడు కూడానే. కానీ అవన్నీ మన గురించే కదా చెప్పేది, మన గురించి చెప్తున్నప్పుడు మనం ఇంత కూడా లెక్క చేయలేదు. అక్కడే నాకు బాధేసింది. ఈ వీడియో కూడా ఎందుకు చేస్తున్నానంటే, 2 ఇయర్స్ పట్టింది కదా, ఈ 2 ఇయర్స్ లో మన సబ్స్క్రైబర్స్ గురించి, అంటే మనకి కొన్ని వీడియోలు కింద ఒక కామెంట్ పెడుతుంటే వాళ్ళు వేరే కామెంట్లు పెట్టడం, అంటే అపోనెంట్స్ అని కాదు కానీ బ్యాలెన్స్ చేస్తున్నారు. అలాగే మా ఊర్లో ఒక 6 7 దాకా చూసి అన్నా వీడియో చాలా బాగుంటాయి అన్న, కాకపోతే లేట్ అవుతుంది అన్న అంటున్నారు. అప్పుడు నాకు అనిపించింది, ఏంటి ఇలా రోజుకు ఒక వీడియో పెడితే అయిపోద్ది కదా అనిపించింది. కానీ వీడియో పెట్టడం మామూలు విషయం కాదు, స్క్రిప్ట్ అంటారా, అది రాసేటప్పుడు ఎవరికి ఎలా చెప్పాలి, అసలు ఆడియన్స్ ఎలా ఎంగేజ్ అవ్వాలి అన్న దాని మీద మనం చాలా ఫోకస్ చేయాలన్నమాట. ఆ ఫోకస్ కోసమే నాకు ఇప్పుడు పొద్దున్న మార్నింగ్ అనుకుంటా, మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 4 వరకు పెడుతుంది. ఏంటన్నా స్క్రిప్ట్ ఏముందన్నా, ఇందులో చూసి రాసేస్తే బెస్టే కదా, అయిపోద్ది కదా. మరి మీకు నచ్చాలంటే మనం ఒక విధంగా వెళ్ళాలి కదా. ఇప్పుడు మీకే కాదు బయట చూసే వాళ్ళకి కూడా నచ్చాలి కదా, ఎందుకంటే ఈ ఫ్యాక్ట్స్ వీడియోలో నేను ఎడ్యుకేషన్ పంచుదాం అనుకుంటున్నాను. మరి ఈ వ్లాగ్స్ ఎందుకు చేసావన్నా అని మీరు కింద కామెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ వ్లాగ్స్ చేయడం కారణం ఏంటి చెప్పనా, నాకు అప్పుడు అనిపించింది ఏంటి సబ్స్క్రైబర్స్ ఏంటి ఫ్యాక్ట్స్ అంటున్నారు, అందరూ అంటున్నారు వ్లాగ్స్ చేసుకోండి. వ్లాగ్స్ చేయడానికి మెయిన్ కారణం ఆ మూమెంట్ లో అది హైప్ ఉందని. అసలు ఈ షర్ట్ చూసి మీరు గుర్తుపట్టే ఉంటారో లేదో, మనకి ఈ షర్ట్ వేసుకుని వీడియో చేసినప్పుడే 28K to 28K అరౌండ్ 28K వచ్చింది. అది వినకుండా టాపిక్ అనమాట, అందుకే ఆ స్పెషల్ గా అని చెప్పేసి ఈ షర్ట్ అయితే వేసుకున్నాను. మరి ఇందాక పాయింట్ ఒకటి వదిలేసాం, గుర్తుంది కదా, మీకు గుర్తే ఉంటది ఆ పాయింట్, వ్లాగ్సా ఫ్యాక్ట్సా. వ్లాగ్స్ చేసిన దాని గురించి చెప్పాను, ఫ్యాక్ట్స్ అయితే నా డ్రీమ్. మీకు ఇంకా ఒక విషయం తెలియాలి, కరెక్ట్ గా బీటెక్ అయిపోయినప్పుడు అనమాట ఒక రోజు నైట్ కలొచ్చింది. అది చాలా మందికి చెప్పాను ఫ్రెండ్స్ కి, నవ్వుకున్నారు, ఏంట్రా బాబు కలవు అనుకుని ఎలా చేస్తాం. ఇంతకీ ఏంటంటే నైట్ పడుకున్నాను, పగటి కళ్ళు నిజం అవుతాయి అంటారు కదా, కరెక్ట్ గా 4:30 to 5:30 ఆ టైంలోని ఫ్యాక్స్ చేసి మంచి సక్సెస్ అయ్యాను అని చెప్పేసి నాకు ఒక కళ వచ్చింది. అప్పుడు దాకా యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ లేదు నాకు, ఆ కళ రావడం వల్ల ఇంట్రెస్ట్ పుట్టింది. ఆ రోజే వాయిస్ టెస్టింగ్ అని అలా చేశాను. నా ఫస్ట్ వీడియో చాలా చాలా స్పెషల్, ఎందుకంటే తమ్ముడు థంబ్నైల్, ఎడిటింగ్ కూడా తమ తమ్ముడే, అలాగే వాయిస్ ఒకటే నాదన్నమాట. అలా స్లో స్లోగా మధ్యలో కొన్ని ఎడిట్లు బాగోక అలా నేను చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడైతే కొంచెం పెర్ఫెక్ట్ నేను చేయగలను అని చెప్పేసి నాకైతే ఒక థాట్ అయితే వచ్చింది. ఆ థాట్ వల్ల ఇలా సబ్స్క్రైబర్స్ రావడం మధ్య మధ్యలోంచే, ఇదంతా చెప్తున్నాను కదా. ఇంకా మన దాంట్లో ఒక స్పెషల్ పర్సన్ గురించి చెప్పలేదు, మీ అందరూ ఆ సినిమా చూసే ఉంటారు, లాస్ట్ లో క్లైమాక్స్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే మాకు కూడా ఒక డాగ్ ఉంది, ఆ డాగ్ వల్ల ఏదో ఒకటి మంచి జరుగుతుంది, ఎందుకంటే మధ్యలో జాబ్ రావడం ఇంకా ఏదోటి మంచి జరగడం. కరెక్ట్ గా రేపు 17th అనమాట మా టోనీ గడిది ఫస్ట్ బర్త్డే, ఆ రోజు వీడియో పెట్టమంటారో లేదో కింద కామెంట్ చేసేయండి. అలాగే నాకు కొంచెం సపోర్ట్ చేసేది మాత్రం జిఎంకే అనమాట, ఎందుకంటే నా లైఫ్ లో నా ఫ్యామిలీ కాస్మిక్ బాయ్ జిఎంకే, వీళ్ళ ముగ్గురే అంటే ఫ్యామిలీ ఫస్ట్, వీళ్ళ ముగ్గురు సపోర్ట్ చేసినంత ఎవరో సపోర్ట్ చేయలేదు నాకు. జిఎంకే పేరు ఎందుకు చెప్తున్నానంటే,
జీఎంకే అసలు నాకు యాక్చువల్లీ ఫోన్ లేదు, ఆ ఫోన్ జీఎంకి ఇచ్చాడనమాట. అందుకు అన్న వీడియోలు తీసి చెయ్యన్న, మనందరం యూట్యూబ్ కమ్యూనిటీలో గట్టిగా మంచి పాపులర్ అన్న, మంచి గట్టిగా ఉందాం. కాస్మిక్ బాయ్ అంటారా, నాకు బీటెక్ లో నుంచి ఇప్పుడు దాకా ప్రతి దాంట్లోని హెల్ప్ అనే కాదు ప్రతి విషయంలో ఒక థాట్ ప్రాసెస్ ఇస్తాడు. రే ఈ వీడియో ఇలా చేయరా, ఇది ఇలా చేస్తే బాగుంటది అండ్ ఒక్కొక్కసారి వాడు చెప్తా ఉంటాడు. స్క్రిప్ట్ కూడా వాడే ఒక్కొక్కసారి ఇచ్చేవాడు అనమాట. అలాగే తమ్ముడు, ఫ్యామిలీ ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రగుల్స్ గురించి చెప్పేసాను, సాఫ్ట్వేర్ జాబ్ అది ఇదని. ఈ 1000 సబ్స్క్రైబర్స్ రావడం వెనక చాలా మంది జెన్యున్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే ఈ సబ్స్క్రైబర్స్ అందరికీ ఫ్యాక్ట్స్ వీడియోలు అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అలాగే మనం వ్లాగ్స్ లో కూడా ఇట్టాం కాబట్టి వీకెండ్ కి వచ్చేసి ఒక్కొక్క వ్లాగ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాం. వీకెండ్ కాదు, మంత్ ఎండ్ ఏదైనా అమలాపురంలో షూటింగ్స్ తీస్తే, అంటే షూటింగ్స్ తీస్తున్నారు, కొన్ని సినిమాలు వచ్చేసినాయి, తర్వాత నేనే కొన్ని కొన్ని వీడియోలు అయితే పెడతాను, వ్లాగ్ వ్లాగ్ టైప్ వీడియోలు అనమాట. అది ఎప్పటికో రాదు. మనది అయితే ఫ్యాక్ట్స్ ఛానల్ అనమాట. ఫ్యాక్ట్స్ అంటే మీకు హిస్టరీ గురించి చెప్దాం అనుకుంటున్నాను, అంటే ప్లస్ ట్రెండింగ్ టాపిక్స్. చాలా మంది ట్రెండింగ్ టాపిక్స్ లో ఏది పెడితే చెప్తున్నారు, అలా కాకుండా ఒక విధానం ఒక పద్ధతి అన్ని ఇచ్చేలా చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా మీరు వ్లాగ్స్ చేయాలా ఫ్యాక్స్ చేయాలా అంటే కింద మీరు కామెంట్ చేయండి, నేనైతే ముందే చెప్పేశాను. ఈ వీడియో ఇక్కడతో సమాప్తం చెప్దాం అనుకుంటున్నాను. అలాగే వీడియో ఏమైనా నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేసేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, జై హింద్.